शुक्लां वरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। अपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिंधूरारुण विग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीं आपीनवक्षौरुहां पाणिभ्यां अणिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकां। इक श्रुतिसीमन्तसिन्दूरीकृतपादाब्जधूलिका ఇది 16 అక్షరాల నామం. శృతిసీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. ధూళిక అంటే చాలా చిన్న చిన్న ధూళికణములు అని. శృతి అంటే వేదం. సీమంత అంటే పాపట తీసేటప్పుడు ఉండే ప్రారంభస్థానం, అక్కడ పెట్టుకునేటటువంటి బొట్టు సింధూర. సింధూర అంటే ఇప్పుడు మనం సింధూరం అని కుంకుమ అని రెండు పదార్థముల కింద మాట్లాడుతుంటాం. నిజానికి సింధూర అన్న మాటకి కుంకుమ అనే పర్యాయపదం అర్థం. కుంకుమ పెట్టుకుంటే సింధూరం పెట్టుకోలేదు దోషం, అలా ఏం ఉండదు. సింధూరం అన్నా కుంకుమ అన్నా ఒకటే అని అర్థం చెప్పాలి. నిజానికి ఇక్కడ పెట్టుకునే బొట్టు కన్నా ఇక్కడ పెట్టుకునే బొట్టు ప్రధానమవుతుంది అంటుంటారు. ఇది కూడా ప్రధానమే, కానీ ఇది అత్యంత ప్రధానము అని. ఎందుకని అంటే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళికాయై నమో నమః. ప్రతిరోజు పరదేవత యొక్క పాదముల దగ్గరికి వచ్చి శృతిమాత నమస్కరిస్తుందిట. ఎలా నమస్కరిస్తుంది అంటే తన యొక్క తల ఆమె యొక్క పాదములకు తగిలేటట్టుగా నమస్కరిస్తుంది. నమస్కరించినప్పుడు శృతిమాత అన్నప్పుడు స్త్రీ స్వరూపం కదూ. శృతి అంటే వేదం. ఆ శృతిమాత యొక్క పాపట ప్రారంభస్థానమునందు అలంకరించుకునేటటువంటి కుంకుమ అమ్మవారి యొక్క పాదముల మీద పడుతుంది. వంగి నమస్కరించడంలో ఏమవుతుందంటే ఈ కుంకుమ ఆవిడ పాదాల మీద పడింది. అప్పుడు అది ఎలా ఉంది, పాదాబ్జ ధూళిక. అమ్మవారి పాదములనేటటువంటి తామర పువ్వుల మీద ఉన్నటువంటి ధూళి కణములు, చిన్న చిన్న కణములు, ధూళి కణములు ఎలా ఉంటాయో అటువంటి ధూళి కణములలా శృతిమాత యొక్క పాపట ప్రారంభ స్థానమునందు అలంకృతమైనటువంటి కుంకుమ పరదేవత పాదముల మీద పడి ఉన్నది అని ఆ నామానికి అర్థం. ఇందులో ఈ నామం యొక్క గొప్పతనాన్ని పరిశీలించేటప్పుడు మీరు ఒక విషయాన్ని పట్టుకోవలసి ఉంటుంది. శృతి అంటే వేదం. ఈ వేదమునకు ఒక గొప్ప లక్షణం ఉంది. ఏదైనా ఒక పుస్తకం చలామణిలో ఉండాలి అంటే ఆ పుస్తకం అందుబాటులో ఉండాలి.
మీరు లోకంలో ఒక మాట వింటూ ఉంటారు, పరమాద్భుతమైనటువంటి గ్రంథం, కానీ ఇప్పుడు అది లభ్యం కావట్లేదు. ఇప్పుడు లేదు, ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం దాన్ని ముద్రణ చేశారు. ఆ తర్వాత అది ఎక్కడో అక్కడ ఇక్కడ ఉండేది. ఆ పుస్తకం బాగా పాతదైపోయి చివికిపోయింది. ఆ పుస్తకం ఇక ముద్రణ పడలేదు. ఇప్పుడు అది అలభ్యం, ఆ పుస్తకం లభ్యం అవ్వట్లేదు. అంటే కాలగర్భంలో కలిసిపోయింది. శృతికి అట్లా ఉండదు. వేదం ముద్రణ వేయలేదు కాబట్టి లభ్యం కాదన్నమాట ఉండదు. ఎందుకు ఉండదు అంటే, వేదము ముద్రణ చేసినటువంటి పుస్తకముగా లభ్యమైనా మీకు నిజానికి పనికొచ్చేది కాదు. ఎందుకంటే పుస్తకం చూసి నేర్చుకునేది కాదు వేదం, గురుముఖత నేర్చుకోవాలి. గురువుగారి దగ్గర కూర్చుంటే గురువుగారు ఒక్కొక్క మంత్రాన్ని స్వరంతో చెప్తారు. ఉదాత్త, అనుదాత్త, స్వరిత అని ఎక్కడ మంత్రం కిందకి పలకాలి, ఎక్కడ పైకి పలకాలి, ఎక్కడ సమానంగా పలకాలి, ఆ స్వరాన్ని బట్టి పలకాలి మంత్రం. స్వరభంగం అయిందంటారు, ఒక సామవేదానికే స్వరభంగం అంగీకృతం. ఎందుకంటే బాగా ఊపిరి పట్టాలి కాబట్టి. ఆ స్వరంతో మంత్రాన్ని పలికితే దేవతలు వస్తారు. స్వరం తప్పితే దేవతల తేజస్సు తగ్గిపోతుంది. అందుకే ఒక దేవాలయంలో అర్చన చేసే వ్యక్తి ఎన్ని మంత్రములను బాగా చెప్తూ ఉంటాడు అన్నది ప్రధానం. ఆయనకి మంత్రభాగం తెలిసి ఉండాలి, ఆయన స్వరంతో మంత్రం పలకాలి. ఎప్పుడూ నొరిపోతే చాలా గొప్పవాడండి అని ఏమీ తెలియకుండా గుండెలు బాధేసి మాట్లాడకూడదు. వీల్లేదు. ఎందుకని అంటే అక్కడ స్వరంతో మంత్రం ఉండి తీరాలి. స్వరంతో కూడిన మంత్రమే దేవతలకు ఆహ్వానము. మీరు స్వరంతో పలకాలి. స్వరంతో పలకాలంటే అది గురువుగారి దగ్గర నేర్చుకుంటారు కూర్చుని. అప్పుడు పుస్తకం కాదు ప్రధానం. అసలు పుస్తకం పట్టుకోడు. ఆయన చెప్తూ ఉంటారు, వల్లె వేశారంటారు, పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. మీరు వేద పాఠశాలలకు వెళ్ళండి, పిల్లలందరూ కూర్చుని వేదం వల్లె వేస్తారు. గురువుగారు కూర్చొని మళ్ళీ ఇంకో మంత్రం అలా అనిపిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు పుస్తకాన్ని ఆధారం చేసుకోరు. అసలు ఎప్పుడైనా చదువుకోవడానికి ఆ పుస్తకం పెట్టుకుంటే పెట్టుకొచ్చేమో, అది నోటికి వచ్చేస్తుంది అంతే. ఆ వల్లె వేయడంలో చిన్నప్పటి నుంచి స్వరంతో వచ్చేస్తుంది. పుస్తకం లేదు కాబట్టి వేదం లేదండి ఇప్పుడు అనే అవకాశం లేని విషయం ఏదైనా ఉంటే శృతి ఒక్కటే. ఎందుకంటే దాని పేరే శృతి, మిగిలిన వాటికి ఆ పేరు లేదు. శృతి అంటే చెవి ఆధారము. గురువుగారి దగ్గర స్వరంతో మంత్రం వింటాడు. గురువుగారు ఎలా పలికారో అట్లాగే పలుకుతాడు. అట్లాగే పలికి స్వరంతో తను నేర్చుకుంటాడు. తను మళ్ళీ ఇంకో 4 నేర్పుతాడు. వేదానికి ఉన్న గొప్పతనం అది. వేదం నేర్చుకున్నవాడు నేను నేర్చుకున్నాను కదా అని ఊరుకోరు. వాళ్ళు మళ్ళీ 4 అన్నం పెట్టి కూడా నేర్పుతారు. ఎందుకని అంటే అది అలా వెళ్ళాలి. అది ప్రవాహం కింద వెడుతూ ఉండాలి వారసత్వం. ఇప్పుడు శృతికి ముద్రణతో అవసరం లేదు. ఆ పుస్తకం ముద్రణ అయిందా అండి? ఎప్పుడో కదండి వేదం, ఇప్పుడు ముద్రణ లేదు కదండి అన్నమాట అన్వయము కాదు. ఆ వేదము చదువుకున్నవాడు రక్షింపబడితే, వేదము రక్షింపబడినట్టే ఆయన ద్వారా, శిష్యుల ద్వారా అలా లోకానికి అందుతూనే వెడుతూనే ఉంటుంది. ఆ మంత్రశక్తి చేతనే వాతావరణం అంతా పునీతమవుతూ ఉంటుంది. అందుకు మహాస్వామి వారు ఒక మాట అంటూ ఉండేవారు, నీకు వేదం రాకపోతే వచ్చిన సమస్య ఏమీ లేదు, వేద పండితుడు కనపడినప్పుడు నువ్వు గౌరవించి నమస్కరించుక, ఓ పన్నం చెప్పండి అని చెప్పించుకో చాలు. ఆ స్వరంతో ఆ మంత్రం పలుకుతుంటే చాలు, వాతావరణం అంతా కూడా పరిశుద్ధం అవుతుంది. ఆ శబ్ద ప్రకంపన దానికి కొంత శక్తి ఉంది. కోయిల కూస్తే మీకు సంతోషం కలుగుతోందా లేదా? ఒక భయంకరమైన అరుపు వినపడితే మీకు ఉద్విగ్నత కలుగుతోందా లేదా? ఓ పిడుగు దగ్గరలో పెడితే మీరు భయపడుతున్నారా లేదా? శబ్దానికి శక్తి ఉంది. శబ్దబ్రహ్మమయీ, చరాచరమయీ, జ్యోతిర్మయీ, వాంగ్మయీ అంటారు శంకర భగవత్పాదులు. అయినప్పుడు వేదమునకు శబ్దరాశి అని పేరు. దానికి 2, ఒకటి కర్మకాండ, ఒకటి జ్ఞానకాండ. వేదాంతము అంటారు. అంతము అంటే చివరి భాగము, తల. ఈ తల వైపు అంటే తలగా కీర్తింపబడేవి ఏవి అంటే వేదముల యొక్క చివరి భాగములు. అది శృతి సీమాంత. మనకి చూడండి, సీమంతోన్నయనము అని ఒక ఉత్సవం చేస్తారు గర్భిణీ స్త్రీలకి. సీమంతోన్నయనము అంటే పాపిట పాపట
బ్రహ్మస్థానం వరకు తీయడం, సీమంతోన్నయనం, తీసి జుత్తు ఎత్తి కట్టడం, శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళికా, అంటే వేదము అనబడేటటువంటి ఆ స్త్రీ వేదమాత, వేదమాత యొక్క తలభాగం అనందు కదా పాపటి ఉండేది. దాని ప్రారంభంలో కదా సింధూరం అలంకృతం అవుతుంది. అయినప్పుడు వేదమునకు శిరస్సేది ఉపనిషత్. కర్మకాండ, మనం చేసే పూజ, యజ్ఞం, యాగం, మంత్రం, ఇవన్నీ కర్మకాండ. అంటే ఒక పని చేసి ఆ పని ఆ మంత్రము ద్వారా దేవతలను మెప్పించి సంతోషించిన దేవతల వలన ఫలితాన్ని పొందడం. జ్ఞానము, దాంట్లో కర్మ ఏమి ఉండదు. ఇంకా అక్కడికి వచ్చేటప్పటికి గురు శిష్యుల యొక్క సంవాదం, సంవాదం అంటే ఏదో పిడివాదాలని కాదు, గురువుగారు బోధ చేస్తుంటారు, శిష్యుడు వింటూ ఉంటాడు. అందుకని దానికి ఉపనిషద్ అని పేరు వచ్చింది. ఎందుకని ఉపనిషద్ అంటే ఉప అని ఎప్పుడు అన్న పక్కన కూర్చోపెట్టుకుని ఉపనయనము, గురువుగారి దగ్గరికి వెళ్ళుట, ఉపాసన భగవంతుడికి దగ్గరగా ఉండుట, ఉపనిషద్ ఏది జీర్ణమైపోదో అటువంటి ఆత్మ గురించి గురువుగారు చెప్తుండగా శిష్యుడు ప్రశ్న వేస్తూ ఆయన దగ్గరే కూర్చుని విని నేర్చుకున్న పాఠం ఏదో అది ఉపనిషద్. అందుకని కొంత అర్హత కలిగిన తర్వాత ఉపనిషత్ నేర్పుతాడు గురువు. ఉపనిషత్ అంతా కూడా ఇంకా జ్ఞానభాగం. అటువంటి జ్ఞానభాగం ఏది ఉన్నదో అది దేనికి పనికొస్తుంది, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు, మోక్షం కలుగుతుంది. జ్ఞానము మాత్రమే మోక్షమునకు కారణమవుతుంది. కర్మలు భక్తితో చెయ్యగా 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 ఆ జ్ఞానమును పొందడానికి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అటువంటి ఉపనిషత్తులు ఏ ఉన్నాయో అవి శిరోభాగము వేదమునకు. అది జ్ఞానకాండ, అంటే అది పరమ పవిత్రము, అది ఇక మోక్షమునకు కారణమైనటువంటిది. అందుకే సూత సంహిత అని ఆ గ్రంథంలో మాట అంటారు, జ్ఞానం వేదాంతవాక్యానం మహాతాత్పర్య నిర్ణయాత్. వేదాంతములు అంటారు ఉపనిషత్తుల్ని, ఎందుకంటే చివరి భాగంలో ఉన్నాయి కదా తలా. ఆ వేదాంతములైనటువంటి ఉపనిషద్దుల చేత ప్రతిపాదింపబడినది ఏదైతే ఉన్నదో, ఆ జ్ఞానం ఏదైతే ఉందో, వాక్యానాం మహాతాత్పర్య నిర్ణయాత్, వాటి యొక్క మహాతాత్పర్యం ఏదో అది గురువుగారు శిష్యుడికి ప్రబోధం చేస్తే దాని వలన బ్రహ్మమును తెలుసుకున్నటువంటి శిష్యుడు జ్ఞానమును పొంది ఆ జ్ఞానము కారణముగా బ్రహ్మమును అనుభవంలోకి తెచ్చుకుని ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటున్నాడు. అంటే అంత పరమ పవిత్రమైనటువంటి జ్ఞానకాండ అంతా ఉపనిషద్ భాగంలో ఉంది. అది శృతికి శిరోభాగమై ఉన్నది. అందుకే దాని గురించి వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు ఒక మాట అంటారు, జ్ఞానం నిశ్రేయసం ప్రాహుర్వృద్ధ నిశ్చయదర్శిన తస్మాత్ జ్ఞానేన శుద్ధేన ముచ్యతే సర్వపాతకై. మోక్షమునకు హేతువేది జ్ఞానమే. ఆ జ్ఞానమే జ్ఞానం నిశ్రేయసం. అట్లాగే విద్వాంసులైనటువంటి మహాపురుషులందరూ కూడా నిర్ణయం చేశారు. అటువంటి జ్ఞానభాగము వేదమునందు ఏదున్నదో అది వేదమునకు శిరోభాగమై ఉన్నది. ఇప్పుడు అంత పరమ పవిత్రమైనటువంటిది సుమా తనంత తానుగా అది శక్తివంతము. మీరు చూడండి, మీరు ఏదైనా పూజ ఒక చేస్తున్నారనుకోండి, అందులోకి ఆవాహనం అంటారు. ఆవాహనం అన్న మాటకి అతను పూజ చేస్తున్నారనుకోండి ఆవాహయామి అంటారు. ఆవాహయామి అంటే ఏమిటి, మీ కంటికి కనపడనటువంటి ఈశ్వర తత్వము మీరు ఎట్లా ధ్యానం చేశారో అట్లా తత్వము అందులోకి రావాలని నేను అడుగుతున్నాను, నేను కోరుకుంటున్నాను ఆ ఈశ్వర తత్వము ఈ మూర్తిలో ప్రవేశించుగాక. మీరు అట్లా అడిగి ఆ శబ్దంతో ఆ మంత్రంతో పిలిస్తే ఆ చైతన్యము దానిలో ప్రవేశిస్తోంది అని అప్పుడు మీరు వంగి నమస్కరిస్తారు. ఎందుకని చైతన్యం ప్రవేశించింది అందులోకి, ఆహ్వానిస్తున్నారు ఆ ఈశ్వర చైతన్యాన్ని అని గుర్తు. ఆవాహయామి అంటారు. ఆ ఆవాహయామి అన్నప్పుడు ఆ చైతన్యం లోపలికి వచ్చింది. ఒక్కొక్కసారి ఏమంటాం, నా పూజ పూర్తయిపోయే వరకు ఈ చైతన్యం ఇందులో ఉండాలి. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు.
నేను పూజ పూర్తయిపోయింది అని చెప్పి అక్షతలు నీళ్లు వదిలిపెట్టే వరకు ఈశ్వర చైతన్యము దీని ఎందు నిలబడుగాక అని అడుగుతారు. అంటే అప్పటి వరకు అందులోకి ప్రవేశిస్తోందని గుర్తు, ఆ చైతన్య ప్రవేశం చేస్తోందని గుర్తు, పుష్పంతోనో బిల్వంతోనో స్పృశిస్తారు మూర్తిని. అంటే ఇప్పుడు ఆ చైతన్య ప్రవేశం జరిగిన తర్వాత పూజ, ఉట్టిబొమ్మకి ఆ పూజ మీరు చేస్తున్నది కాదు, ఆ చైతన్య ప్రవేశం జరిగిన తర్వాత ఇక ఉపచారములు ప్రారంభం. అప్పటి వరకు ఉపచారాలు ఉండవుగా, ముందు ఆవాహనం తర్వాత ఉపచారం. అంటే మీరు ఆవాహన చేస్తే వచ్చిన తర్వాత పవిత్రమైంది. అసలు మీరు ఆవాహన చెయ్యవలసిన అవసరం లేకుండా ఈశ్వర చైతన్యము దాని యందు శాశ్వతముగా ఉండిపోయి పరమ పవిత్రమైనవి కొన్ని ఉంటాయి. భాగ్యలక్ష్మి అంటారు, అవి తనంత తాను పరమ పవిత్రములు, వాటికి ఆవాహనలు ఉద్వాసనలు ఉండవు, వాటి యందు భాగ్యలక్ష్మి కొలువై ఉన్నది. అటువంటివి ఐదు స్థానాలు చెప్పింది శాస్త్రం. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది కూడా మహాస్వామి వారు చెప్పిన మాటే చెప్తున్నా నేను. ఐదు స్థానములను చెప్పింది, బిల్వము మారేడు దళం, దానికి ఆవాహన లేదు, అందులో లక్ష్మీదేవి ఉంటుంది. అట్లాగే గోవు వెనక తట్టు, గోవుకి ముందు భాగంలో బొట్టు పెడతారు పసుపు రాసి, అది కేవలం అలంకారం. పూజ అంతా ఎక్కడా, గోవు వెనక తట్టు. అందుకే గోవుకి సేవ కానీ గోవుకి పూజ కానీ మొదలు పెడితే చెయ్యవలసినది ఏది అంటే మీ తలన్నా పృష్ఠభాగానికి తగల్చాలి, లేదా మీరు కుడి చేత్తో వెనక తట్టు ముట్టుకుని వెంటనే ఆ చెయ్యి తీసి రెండు కళ్ళ మీద పెట్టుకోవాలి. ఎందుకని అది పూజనీయ స్థానము అని గుర్తు, వెనక తట్టుకే పూజ. మీరు మిగిలిన అంగ ప్రత్యంగములు చెప్పినా వాటిని చూసి వెనక తట్టుకే పూజ చేస్తారంతే. ఎందుకనంటే అక్కడ ఆవాహన లేదు, అక్కడ అమ్మవారు ఉంటుంది. ఇంకా తావత్వం ప్రీతిభావేన అనకూడదు, 365 రోజులు 24 గంటలు అక్కడ అమ్మవారు ఉన్నది. కాబట్టి గోవు వెనక తట్టు లక్ష్మీ స్థానము, తామర పువ్వు లక్ష్మీ స్థానము, ఆవాహన విసర్జన లేవు. కొత్తగా మీరు ఆవాహయామి అనక్కర్లా, ఉంటుంది ఏనుగు కుంభస్థలము లక్ష్మీస్థానం. అందుకే ఆయన మహావిద్వాంసుడు, గజారోహణం చేయించండి అంటారు. ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కీలూతను సగి ఎక్కించుకొని మనుచరిత్రం బందుకొను వేళ పురమేక పల్లకి తనకేల పట్టి ఎత్తి బిరుదైన కవిగండ పెండేరమునకి వెతగునని తానె పాదమున తొడగి గోకట గ్రామాధ్యనేకాగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితాపితామహ అల్లసాని పెదనామాచ్యా అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేక లేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అంటాడు పెదనగారు. గజారోహణం ఎందుకు చేయిస్తారు అంటే ఏనుగు కుంభస్థానం లక్ష్మీస్థానం, అక్కడ కూర్చోబెట్టాం ఆయన చేసినటువంటి సేవకి అని. ఐదవది స్వాసిని పాపట ప్రారంభ స్థానం, భాగ్యలక్ష్మీ స్థానం, తనంత తానుగా భాగ్యలక్ష్మీ స్థానం, అక్కడ కొత్తగా ఇంకా ఆవాహనలు ఉండవు. అందుకని ఏం చేస్తారంటే అది భాగ్యలక్ష్మీ స్థానము అని సంప్రదాయంలో కుంకం అలుదుకుంటారు. అందుకని పాపట ప్రారంభంలో కుంకం పెట్టుకోవడం. వేదమే తనంత తాను అంత గొప్పది. ఇక వేదము యొక్క శిరోభాగమైనటువంటి ఉపనిషత్తు ఇంకా గొప్పది. అంత గొప్పదైనటువంటి ఆ వేదమాత యొక్క శిరస్సు పాపట ప్రారంభస్థానమునందు అలంకృతమైన సింధూరము మరింత గొప్పది. అంత గొప్పదైనటువంటి ఆ సింధూరం ఎక్కడ పడుతోంది, అటువంటి సింధూరం ఎవరి పాదములకు పూజ చేస్తోంది, పరదేవత యొక్క పాదముల మీద పడుతోంది. అంటే అంత వేదమాత యొక్క శిరస్సు కూడా ఎక్కడ వంగిపోయింది, ఆవిడ పాదాల దగ్గర వంగి నమస్కారం చేస్తోంది. ఇప్పుడు ఆ సింధూరం ఆ కుంకం ఆవిడ పాదాల మీద పడుతోంది. అవి ధూళి కణములు, కుంకంలో ఉన్నటువంటి రేణువులు ఎంత ఉంటాయి, చాలా చిన్న ఉంటాయి, పరాగం చాలా చిన్న చిన్న కణాలు, అవి అమ్మవారి పాదముల మీద ఉన్నటువంటి ధూళి రేణువుల్లో ఉన్నాయి. అంటే ఆ తల్లి శక్తి అంత పరమ పవిత్ర స్థానమైనటువంటి ఆ తల ఆ పాదములకు తగిలి ఆ సింధూరం ఆవిడ పాదముల మీద పడుతోందంటే ఆ పాదముల వంక చూడడం, ఆ పాదముల ముందు మన తల వంచడం ఎంత గొప్ప. అది వంగడమా, వంగడం వల్ల పెరగడమా, అంటే వంగడం వల్ల పెరగడం. కొన్ని కొన్ని వంగి కాంతులు ఈనుతాయి మనకి,
స్విచ్ పైకి అన్నారనుకోండి ఆరిపోతాయి, కిందకి వంగింది అనుకోండి దీపాలు వెలుగుతాయి, వంగళంలో ప్రకాశిస్తాయి. అమ్మవారి దగ్గర వంగళంలో ప్రకాశిస్తావు, నిటారుగా నిలబడతానంటే ఎలా? ప్రమాణమైనటువంటి వేదమే అక్కడ వంగిపోయింది. ఏమిటండి వేదానికి అంత గొప్పతనం చెప్తారు మీరు? సరే ఉపనిషద్దులు అంటే అంత గొప్పవి, మరి మిగిలినవి అంటే? వేదమే ధర్మమునకు కారణము, వేదోకిలో ధర్మమూలం. ధర్మము వేదం చెప్పాలి. ఎందుకని? మనిషికి ఒక లక్షణం ఉంటుంది, దేశమునందు ఉన్నటువంటి వర్తమాన కాలములో ఉన్నటువంటి పరిస్థితుల యొక్క ప్రభావమునకు మనిషి వశపడతాడు. ఏమండి ఇప్పుడు మనం చెప్పే రోజులే ఎందుకు వచ్చింది? ప్రతీ తెలిసి తెలియని వాడు వాడి ఇష్టం వచ్చింది మాట్లాడతాడు. ఎందుకండి? ఇంట్లో కూర్చుని పుస్తకం చదువుకుని హాయిగా పరదేవతని పూజించుకొని జపం చేసుకుంటే పోలా, పది మందికి చెప్పే రోజులండి ఇవి. ఏం చెప్పినా తప్పే, ఎందుకండి చెప్పడం అని భయపడచ్చుగా. ఒక్కొక్కసారి ఆ పరిస్థితులు ఏర్పడచ్చుగా సమాజంలో. ఏర్పడి చెప్పగలిగినవాడు చెప్పవలసినవాడు కూడా నాకు ఎందుకని చెప్పడం మానేయచ్చు. అప్పుడు ధర్మం ఆయన్ని బలవంతంగా చెప్పించారనుకోండి, ఇప్పుడు నేను అసలది చెప్తే వీళ్ళకి ఏం కోపం వస్తుందో అని వాళ్ళకి నచ్చేట్టు చెప్పచ్చు. అప్పుడు అది ధర్మం ఎలా అయినా ఆయన ఇంటికి వచ్చి చంపలేసుకోవచ్చు. కానీ వేదం అది భగవద్వాణి, వేదం అంటే భగవంతుని యొక్క వాణి, దానికి ఏం మొహమాటాలు ఉండవు. అందుకే అది రాజశాసనం, అది ఎప్పుడూ ధర్మాన్ని ఒక్కలాగే మాట్లాడుతుంది. అందుకని వేదం గొప్పది. అంత గొప్పదైన వేదం ఆ ధర్మాన్ని పట్టుకుంటేనే కదా తరిచ్చేది. అంత గొప్పదైనటువంటి ధర్మాన్ని చెప్పేటటువంటి వేదము యొక్క శిరోభాగము ఇంకెంత గొప్పది. అంత గొప్పదైనటువంటి ఆ శిరోభాగమునందు ఉపనిషద్దుల జ్ఞానకాండ ఉంటే అక్కడ అలంకృతమైనటువంటి సింధూరం, దాని భాగ్యలక్ష్మి స్థానం అంటే అది ఎంత గొప్పది. అది వెళ్ళి ఎక్కడ పూజ జరుగుతోంది? అమ్మవారి పాదాల మీద జరుగుతుంది. అంటే ఈ పాదాలు ఎంత గొప్పవి. అక్కడ వంగడం నీకెంత అదృష్టం. ఎక్కడ వంగుతున్నావు? ఎక్కడ నీ తల పెడుతున్నావు? నిజంగా ఆవిడ తల పెట్టిన చోట నా తల పెట్టడానికి అర్హత ఉందా? ఎక్కడుంది? కానీ సరే పెట్టు, అనుగ్రహిస్తానని అనడంలో ఆవిడ గొప్పతనం ఉంది. అది ఆవిడ అనుగ్రహం. చిచి, వేదమాత యొక్క శిరోభాగం, ఉపనిషద్దులు కలిగినటువంటి ఆ శిరోభాగంలో అలంకృతమైన సింధూరం పడిన పాదాలరా, తెల్లారి లేస్తే పాపచింతనున్న నీ తలకాయ పెట్టేస్తావా వాటి మీద అంటుందా? అనదు. పెట్టడానికి వచ్చావా, నిన్ను పావ నుండి చేస్తానంటుంది. అది ఆవిడ గొప్పతనం అని చెప్పడం ఆ నామం యొక్క గొప్పతనం. మన్మూర్ధ్ని కాళ్యపణే వికటాట వేషు శ్రీవేంకటాద్రి శిఖరే శిరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. ఎక్కడ పెట్టిన పాదాలు? ఆ పాదాలు ఆ వెంకటేశ్వరుడివి. కాళీయపణే, ఒకనాడు కాళీయుని యొక్క నోటొక్క పడగల మీద తాండవం చేసినటువంటి పాదాలు. అందుకు కదూ ఇప్పటికీ కూడా ఆయన పాదముద్రలు ఉన్నాయంటారు పడగ మీద. అంత గొప్పగా నాట్యం చేశాడు. ఎవరైనా వేదిక మీద చేస్తారు, వేదిక మీద చేసేటప్పుడు కూడా వేదిక మీద వేసిన పరదా కదులుతోంది అనుకోండి, ఏమంటే నాట్యం చేసేటప్పుడు ఇబ్బంది తీసేద్దరు అంటారు. స్థిరంగా ఉండాలి, ఉంటే నాట్యం చేయగలుగుతారు. ఆయన ఇలా వంగుతూ ఇలా పైకి లేస్తున్నటువంటి పడగలు, విషపు కోరలు వేడి చిమ్ముతూ ఉంటే అక్కడ చేశాడు. వెస దామోదరు పాదఘాతన గతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూప బాపపణ భృచ్చటామండలం వసహంబై పగిలిన్ మణుల్ చదనగా నాశ్యంబులన్ చొడితం వెసగం దంస్టలు నుగుగా గరళవహ్ని జ్వాలికల్ వెల్వడం. అటువంటి కాళీని యొక్క పడగల మీద నృత్యం చేశాడు ఆయన. అక్కడ పెట్టాడు పాదాలు. కాళీయపణే వికటాటవీషు 14 సంవత్సరముల రామచంద్రమూర్తిగా అరణ్యాలలో తిరిగాడు, అక్కడ పెట్టాడు ఆ పాదాలు. వికటాటవీషు మన్మూర్ధ్ని కాళ్యపణే వికటాటవీషు శ్రీవేంకటాద్రిశిఖరే శిరసిశ్రుతీనాం. వెంకటాచలంలో ఆనందనిలయంలో నిలబడ్డాడు, అక్కడ పెట్టాడు పాదాలు. శిరసిశ్రుతీనాం, శృతి అంటే వేదం, వేదం యొక్క శిరస్సు. ఉపనిషత్తుల్లో ఆయన యొక్క పాదాలు ఉన్నాయి, అంటే
పరబ్రహ్మ జ్ఞానము, పరబ్రహ్మతత్వం అంతా అక్కడుంది. శృతి యొక్క చివరి భాగంలో జ్ఞానం పరమాత్మ ఉన్నాడు అంటే నిజానికి ఆవిడ పాదాలు అందులో ఉన్నాయి, ఆ జ్ఞానంలో ఉన్నాయి. అక్కడ అవుతోంది దర్శనం, అక్కడ వస్తోంది అనుభవం. చిత్తేప్యనన్య మనసాం సమవాహితౌతే, ఎప్పుడు భగవంతుడి గురించి పరమభక్తితో తలుచుకునేటటువంటి మహాభాగవతుల యొక్క మనస్సులలో పెట్టాడు. ఎందుకు పనికి మాలిన నా ఓటిగాడి యొక్క మనసులోనూ స్వామి నీ పాదం పెట్టండి అంటే పెడుతున్నాడు. ఎంత దయగలిగిన వాడవయా నువ్వు? ఆవిడే అంతే, ఆయనన్నా ఆవిడన్నా భగవతత్వంలో ఒకటే, రెండు ఉండవుగా, ఉండేది ఒకటేగా. అందుకని శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జధూళిక, అంత గొప్పదైనటువంటిది ఏదుందో, ఏదైతే బ్రహ్మమునకు దగ్గరగా తీసుకెళ్ళగలిగినటువంటి ఉపనిషత్ జ్ఞానం ఉన్నదో, అటువంటి ఆ శృతి యొక్క శిరోభాగమునందు తీయబడినటువంటి పాపట యొక్క ప్రారంభస్థానమునందు అలంకృతమైనటువంటి సింధూరము చేత పూజింపబడినటువంటి పాదములు కలిగినటువంటి ఓ తల్లి, ఆ పాదముల మీద శృతి యొక్క మూర్ధన్యస్థానమునందు అలంకృతమైనటువంటి సింధూరము రేణువులుగా పడి ఉన్నది కదా, అంతని పరమ పవిత్రమైనటువంటి పాదములకు వంగి నమస్కరించడానికి ఎన్ని కోట్ల జన్మల సంస్కార బలం ఉంటే, భక్తి ఉంటే వంగగలడు, ఎంత అదృష్టం ఉంటే వంగగలడు నీ పాదముల ముందు? అంత తేలిక విషయమా? కాబట్టి అంత గొప్పదానివమ్మా శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జధూళికాయై నమః. 16 అక్షరాలు నామం, అందుకని మధ్యలో విడదీయడం, అక్కర్లేని దీర్ఘాలు ఇవ్వడం చేయకుండా ఉండాలి. సకలాగమ సందోహ శుక్తి సంపుట ముక్తికాయై నమః, ఇది కూడా 16 అక్షరాల నామం. సకలాగమ సందోహ శుక్తి సంపుట ముక్తికాయై నమః. ఒక్కొక్కసారి ఒక విలువైన దానికోసం చాలా అక్కర్లేనివి తీసేయవలసి ఉంటుంది, అటువంటి నామని చెప్తున్నారు. సకలాగమ సందోహ, ఆగమములు అంటే సర్వసాధారణంగా ఏంటంటే పూజకి సంబంధించిన విషయములు ప్రతిపాదింపబడినటువంటి తంత్రశాస్త్ర గ్రంథములు. ఇలా పూజ చేయాలి, ఇలా ప్రతిష్ట చేయాలి, ఇలా యంత్రం ఉండాలి, ఇవన్నీ చెప్పేవన్నీ ఆగమాలు అంటారు, శైవాగమాలు. అలాగ అటువంటి ఆగమములనబడేటటువంటి చిప్పలు, ముచ్చుపు చిప్పలు దొంతరగా ఉన్నాయట. ఇప్పుడు ముచ్చుపు చిప్పలు తెచ్చుకుంటాడా, ముత్యపు చిప్పలన్నీ తీసేసి ముత్యం ఎక్కడుందో వెతుక్కుంటాడా? ముత్యపు చిప్పలు బోల్డన్ ఉన్నాయి, పైన ఒకటి ఉంది, పక్కన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది, ఇలా ఓ ముద్ద కింద ఉన్నాయి ముత్యపు చిప్పలు. అది దొరికింది అండి, ఏదో భలే ఉందండి అని దాచుకుంటాడా? ఒక్కొక్క చిప్ప ఒక్కొక్క చిప్ప తీసేసే ముందు ముత్యం రాలిపోతుందేమో ఎటైనానని జాగ్రత్తగా ముత్యం దొల్లిపోకుండా ఉండడానికి ఓ పెద్ద పళ్ళెం తెచ్చుకుని ఆ పళ్ళెం మీద ఈ ఇది పెట్టుకుని ఒక్కొక్కటి ఉలిచేస్తాడు, ఒక్కొక్క ముచ్చుపు చిప్ప తీసేస్తాడు. తీసేస్తే ఎక్కడో లోపల ఉన్నటువంటి ఒక ముచ్చుపు చిప్పలో ఓ ముత్యం దొరుకుతుంది. ఆ ముత్యం కోసం ఈ చిప్పలన్నీ తెచ్చుకుని తీసేయాలి, తీసేస్తే ముత్యం దొరుకుతుంది. మరి ముచ్చుపు చిప్పలంటే మనం చూడలేదు, ముత్యం తీయడం చూడలేదండి. ఎలా అంటే అరటి పువ్వు, అరటి పువ్వు చూడండి, ఈశ్వరుడు ఎలా పెట్టాడో తెలియదు కానీ నిజంగా దాన్ని చూస్తే భలే ఆశ్చర్యంగా ఉంటుంది. పైకి ఒక రకమైనటువంటి ఎరుపు రంగులో ఉంటుంది, మీరు దాన్ని ఆ పొర ఆ ఆకులా ఉంటుంది, దొప్ప ఆ దొప్ప తీసేశారనుకోండి, లోపల ముట్టుకు చూడండి ఎంత సుకుమారంగా ఉంటుందో, అంత సుకుమారంగా ఉండి 5 వేళ్లలా ఉంటాయి అవి, పసుపచ్చగా ఉండి అవి ఎంతో జాగ్రత్తగా రక్షింపబడుతుంటాయి. మీరు చూస్తే కొంచెం గోరువెచ్చగా ఉంటుంది, అంత గోరువెచ్చగా ఉన్న చోట పసుపచ్చగా ఉన్నవి 5 వేసి అలా ఉంటాయి, 4 వేసి ఆ కాళ్ళలు ఉంటాయి, అవి కూడా కూర వండుకుంటూ ఉంటారు కొంతమంది, ప్రతి దొప్ప కింద ఉంటాయి. అది మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేస్తున్నారు అనుకోండి, అరటి పువ్వులో తీసేస్తుంటే మీరు వెడుతున్న కొద్దీ పైన కనపడినంత పెద్ద పెద్ద దొప్పలు ఉండవు, ఆవు చెవుల్లా ఉంటాయి ముందు, ఆ తర్వాత అవి చిన్నవైపోతాయి. మీరు అలా తీసేసుకుంటూ జాగ్రత్తగా ఆఖరికి వెళ్ళేటప్పటికీ పువ్వు చిన్నదైపోతూ ఉంటుంది. మీరు ఒక్కొక్కటి ఎత్తేటప్పుడు జాగ్రత్తగా చేయకపోతే ముక్క చిరిగిపోతుంది. ఎంతో అందంగా ఒలుచుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, లోపలికి వెళ్ళిన తర్వాత అరటి పువ్వు లోపల ఓ తెల్లగా స్ఫటికలింగంలా ఉంటుంది ఓ పదార్థం, అది
ఎంత మెత్తగా ఎంత కమ్మగా ఉంటుంది. దానికోసమని చెప్పి జాగ్రత్తగా ఈ దొప్పలన్నీ తీసి ఇవన్నీ పళ్ళెంలో వేసుకొని తర్వాత కూడా అవన్నీ గిల్లుకుని నానాలరీ చేసి వండుకుంటారు. ఆ లోపల ఉన్న తెల్లటి పదార్థం ఉందే స్ఫటికలింగల్లా, దానికోసం ఈ దొప్పలన్నీ అంత జాగ్రత్తగా విప్పాలి. విప్పితే ఆ లోపల ఎక్కడో దొరుకుతుంది అది. అన్ని దొప్పలు విప్పితే మనకి తేలిక కదా చూడడం, పరిశీలించి చూడడం. ఈశ్వరుడు అసలు అలా ఎలా నిర్మాణం చేశాడా అనిపిస్తుంది. అదొక్కటి మాకు చాలు కదండి. అంటే అది లోపల అంత వేడిలో అలా ఎలా పెరుగుతుందో తెలియదు. మరి లోపల మాత్రం ఇన్ని ఆకులు పెరగాలి. అది అరటి గెలంతా తయారైపోయిన తర్వాత అరటి గెల కొట్టేస్తే చివరి ఈ పువ్వు ఉండిపోతుంది. విచిత్రమైనట్టు పళ్ళన్నీ పండిపోతే పువ్వు ఉంటుంది. అప్పుడు ఈ పువ్వును తీసి దొప్పలన్నీ తీస్తే లోపల తెల్లటి పదార్థం లభిస్తుంది. అలాంటి స్తంభం కూడా దొప్పలు చీల్చుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, గెలహేశాక లోపల తెల్లటి స్తంభంలా ఉంటుంది. దూట అంటారు, మూత్రపిండాలకు ఎంతో మంచిది, కూరండుగు తినండి అంటుంటారు వైద్యులు. ప్రత్యేకించి మధుమేహం ఉన్న వాళ్ళకి అమృతం అది. ఆ స్తంభం అన్ని పొరలు తీసేస్తే లోపల దొరుకుతుంది తెల్లగా పొడవుగా. అట్లా నయితి 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 నయితి, ఇది ఇది కాదు ఆత్మ, ఇది కాదు ఆత్మ, ఇది కాదు ఆత్మ అని ఎంతో జాగ్రత్తగా జ్ఞాన మార్గంలో ఒక్కొక్క దాన్ని పరిశీలించి తీసేస్తూ వెళ్ళిపోతే ఆ కర్ణ ఇన్ని వెలగడానికి కారణమైన ఆత్మ లోపల దాగి ఉంటుంది. నిజానికి పూజ చిట్ట చివర అదే చెప్తారు. పూజ అంతా చేసాక మంత్రపుష్పం అని లేచి నిలబడతాడు. లేచి నిలబడిన తర్వాత ఏమంటారు, నాణ్యపంధాయనాయ విద్యతే, ఏదో చేశాను కానండి పూజ, మిమ్మల్ని తెలుసుకోవడానికి ఏ మార్గము లేదు. ఏది ఉన్నది, ఒకే ఒక్క మార్గం ఉన్నది. ఏది ఆ మార్గం? ఇలా బయట చూడడం కాదు, లోపల చూస్తే నీవారస్సుకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా, వడ్డుగింజముళ్ళంత వెలుగుతోంది ఇక్కడే, అది పరమాత్మ అంటారు. అంటే ఇన్ని తీస్తూ వెళ్ళిపోతే అక్కడ దర్శనమైంది ఆత్మ. ఆవిడ అదే సకలాగమ సందోహశక్తి సంపుటముక్తిగా ముచ్చపు చిప్పల్లో ముచ్చం దాగినట్టు ఇన్నిటిలో ఆవిడ ఉంది. ఆవిడ్ని పట్టుకోవడానికి ఇన్ని తీసేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకు శంకర భగవత్పాదులు నిర్వాణ శక్తం, నిర్వాణం అంటే మోక్షస్థితి, పరమానంద స్థితి, విడుదల పొందిన స్థితి. అక్కడ ఆత్మ తప్ప వేరొక వస్తువు లేదు, ఆ ఒక్కటే ఉంది, ఆ శక్తి సంపుట ముక్తిక. అందుకని ఆయన ఆ నిర్వాణ షట్కం చేసినప్పుడు ఎవరు అన్నదానికి ఒక అద్భుతమైనటువంటి జవాబు చెప్తారు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం న కర్ణం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రీ న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. ఎవరు నేను అంటే మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను అహంకారం కాదు, నేను చిత్తం కాదు, నేను చెవి కాదు, నేను నాలుక కాదు, నేను ముక్కు కాదు, నేను నేత్రం కాదు, నేను ఆకాశం కాదు, నేను భూమి కాదు, నేను అగ్ని కాదు, నేను వాయువు కాదు, చిదానందరూప శివూహం శివూహం, నేను చిదానంద స్వరూపమైన శివుణ్ణి శివుణ్ణి శివుణ్ణి, ఆ ఆత్మ నేను, ఇవేవీ నేను కాదు. అది ఉంటే ఉంటాయి, అది లేకపోతే ఉండవు, శవం, ఇవన్నీ పోతాయి, అది మాత్రం పోదు, అది ఎప్పుడు అలాగే ఉంటుంది. అది దాన్ని పోగొట్టగలిగింది లోకంలో లేదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుత. దాన్ని కాల్చగలిగినది, దాన్ని తెగనరకగలిగినది, దాన్ని తడపగలిగినది లోకంలో లేదు, అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. అటువంటి చిదానందరూప శివోహం శివోహం, అటువంటి శివుణ్ణి నేను, ఇక మృత్యుభయం ఏముంది, అది నిత్యముక్త స్థితి అంటారు. ఆ ముక్త అది మాట్లాడుతున్నారు, ఆ లోపల ఉన్న ముత్యం ఆవిడ. న చ ప్రాణ సంజో న వై పంచ వాయు న వా సప్త ధాతుర్న వా పంచకోశ న వాక్పాణి పాదౌ న చోపస్తపాయు చిదానందరూప శివోహం శివోహం. నేను ప్రాణం కాదు, లేదా
నేను పంచవాయువులు కాదు, సప్తధాతువులు కాదు, పంచకోశములు కాదు, వాక్కు కాదు, పాణి కాదు, ఉపస్థ కాదు, పాయువు కాదు, నేను చిదానంద రూపస్వరూపమైనటువంటి శివుణ్ణి అంటారు. అంటే సకలాగమ సందోహ శక్తి సంపుట ముక్తిక, ఆ ముత్యము నేనే, అదే లోపలున్నది అని అక్కర్లేనివన్నీ తీసుకుంటూ విడిపోతే జ్ఞానమార్గం అంటారు. తీసేయిగా 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 అది కనపడిన తర్వాత ఇక ఇవి ఏరడం, ఇక తీసి పక్కన వారేసిన అరటి దొప్పలు పట్టుకెళ్ళడం వదిలేస్తాడు, అవి ఏవి తినేస్తాయి, వాడికి కావలసింది ఏదో అది తీసేసుకుంటాడు. దూట తీసేవాడు అరటి స్తంభాన్ని కత్తిపెట్టి కోసి ఒక్కొక్క పొర ఒక్కొక్క పొర ఒక్కొక్క పొర తీసేసి ఆఖరణ తెల్లటి స్ఫటికలింగం ఏదో దక్షారామంలో శివలింగంలో ఉంటుంది పొడవుగా, ఆ స్తంభాన్ని ఏదో గబుక్కుని తిత్తి విరిగిపోతుంది, అది జాగ్రత్తగా పైకి తీసుకుని దీన్ని అంతటినీ వదిలేసి వెళ్ళిపోతాడు. ఇది తుక్కు అంటాడు అప్పుడు, కానీ దానిలోనే ఉంది, అది విచిత్రం. అసత్యమైన దాని ఎందు సత్యము దాగి ఉన్నది, అసత్యము శరీరం, సత్యము లోపలుంది, ముత్యపు చిప్పలలో ముత్యము వలె ఆమె దాగి ఉన్నది. ముత్యం పట్టుకుంటావు, చిప్పలవతల పారేస్తావు. ఉపాసన ఎందు నువ్వు కూడా అలా ఉంటే నీలో ఉన్న ఆమె నీకు తెలిసిన తర్వాత నీకు మిగిలిన వాటితో సంబంధం లేదు. అది తెలుసుకున్ననాడు, అది నేనన్ననాడు, మిగిలిన వాటి గురించి భ్రాంతి లేదు. అది ఇప్పుడు నాలా నోటితో చెప్పడం కాదు, అది అనుభవసిద్ధమైతే అది ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషం. అది ఆఖరి ఊపిరిలో కూడా జరగచ్చు, చెప్పలేము. ఆ తల్లి అనుగ్రహం కలిగితే ఆవిడ అనుగ్రహించగలదు. కాబట్టి అంత గొప్ప తల్లి కనుక తల్లికి నమస్కారం చేస్తూ సకలాగమ సందోహ శక్తి సంపుట ముక్తికాయై నమః, సకల ఆగమములు కూడా ముత్యపు చిప్పల వలె అమరి ఉండగా లోపల ముత్యము వలె నువ్వు ప్రకాశిస్తున్నావు తల్లి, అటువంటి నీకు నమస్కారం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.